వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగ్. వకీల్ సాబ్ ప్రస్తుతం అయితే ఇండస్ట్రీ హిట్ అనే టాక్ నడుస్తుంది. అండ్ ప్రత్యేకించి బ్లాక్ బాస్టర్ మూవీ పవన్ కళ్యాణ్ గారికి మంచి కంబ్యాక్ అని చెప్తున్నారు. సో అందులో ప్రత్యేకించి సూపర్ ఉమెన్ అనాలా లేదంటే జెట్ స్పీడ్ లేడీ అనాలా ప్రేక్షకులే డిసైడ్ చేస్తారు ఆల్రెడీ. సో ఆ సూపర్ ఉమెనే ఈరోజు మనతో పాటు ఉన్నారు. అండ్ ప్రత్యేకించి ఈ సినిమా ఆఫర్ రావడానికి గల ప్రధాన కారణాలు ఏంటి, అండ్ సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నారు, అండ్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏ సీరియల్స్ చేస్తున్నారు అనేది ఈరోజు మనం సూపర్ ఉమెన్ మాట్లాడడానికి తెలుసుకుందాం. హలో అండి. హలో అండి. నమస్తే. లిరీషా గారు అన్నాలా, సూపర్ ఉమెన్ అన్నాలా, అండ్ జెట్ స్పీడ్ లేడీ అనాలా? లిరీషా గారిని యాక్చువల్లీ సూపర్ ఉమెన్ అనే పేరు బాగా నచ్చింది. ఒకప్పుడు లిరీషా అనే పేరు బాగా నచ్చింది, సో ఇప్పుడు సూపర్ ఉమెన్ లిరీషా అనే పేరు ఇంకా బాగా నచ్చింది. ఓకే. ఎంట్రీ ఎప్పుడైందండి మీకు? నాది 2004 ఎండింగ్, అంటే 2005 నుంచి నేను సీరియల్ స్టార్ట్ చేశాను. స్పెషల్ గా ఏం లేదు బేసికలీ, అంటే నేను మా మమ్మీ డబ్బింగ్ చెప్పేవాళ్ళు స్టార్టింగ్ లో. అలాగా బాగుంది అని చెప్పేసి నన్ను కూడా చేయిస్తావా అని అంటే ఐ జస్ ఫైన్. నాకు కూడా ఆ ఏజ్లో 16 ఇయర్స్ 17 ఇయర్స్లో బాగా మేకప్ వేస్తారు, ఓకే, సో వీఆర్ లుకింగ్ క్యూట్ అనుకుంటాం కదా. కానీ ఒకసారి చేస్తున్నప్పుడు ఒక డైరెక్టర్ అనేసారు, ఏ ఈ పిల్లకి రాదు, ఎందుకు ఏంటి ఇసుకిస్తున్నారు అని. అప్పుడు అనుకున్నా, నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా వర్క్ చేయాలి అంటే ఇమ్మీడియట్లీగా నేను నేర్చేసుకుంటాను. ఈ వర్క్ నీకు రాదు అంటే అది ఎలాగైనా నేను నేర్చుకొని నాకు వచ్చిందని చెప్పాలి. చేసేస్తాను. సో నాకు అదొక చిన్న క్వాలిటీ ఉంది. సో అందుకని ఆయన అన్న తర్వాత నేను అనుకున్నా, ఎందుకు ఇలా అనిపించుకుంటున్నాను, నేను చేస్తాను కదా, ఎందుకు చేయలేను, నాకెందుకు రాదు అనుకున్నాను. సో అలా అనుకుని నేను కొంచెం కాన్సన్ట్రేషన్గా ఇలా చేయాలి ఇలా చేయాలి అని నేర్చుకున్నాను. సో అందువల్ల నాకు ఎక్కువ ఆఫర్స్ వచ్చినాయి. సీరియల్లో కూడా ఒక డైరెక్టర్ నాకు, సింహదేవ్ గారు అని, ఆయన ఫస్ట్ సీరియల్ డైరెక్టర్ నాకు మా గురువు గారు అని చెప్తాను ఎప్పటికీ ఆయన, ఎందుకంటే నన్ను ఆర్టిస్ట్గా తీసిదిద్ది, నాలో ఉన్న ప్రతిభని మొత్తం అంతా లాగి 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 టాలెంట్ని నా ఏమంటారు, నేను పెట్టే టార్చర్ని హింసిస్తూ భరిస్తూ ఇప్పటి వరకు నన్ను ఇలా నిలబెట్టారు అనుకుంటాను. ఒక్కొక్కటి చెప్తూ చేయించుకోవడం అనేది చాలా ఓపిక ఉండాలి. సో ఆయన చాలా ఓపిక ఉంది సార్కి. అండ్ మీ దగ్గర కూడా మంచి క్వాలిటీ ఉంది, ఎవరైనా డిమోటివేట్ చేస్తే ఛాలెంజింగ్ అది ప్రూవ్ చేస్తారు. చాలా గొప్ప క్వాలిటీ అన్నది అందరికీ ఉండదు, దానివల్ల ఏమవుతుంది అంటే ఇంప్రూవ్మెంట్ పెరుగుతుంది లైఫ్లో అనుకుంటున్నాను. సో ఇది మా అమ్మ ఇచ్చిన గిఫ్ట్. ఓ గ్రేట్. మీ మదర్ కూడా థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. మా అమ్మకి చాలా ఇష్టం, ఆవిడకి ఇష్టం, ఏదైనా నేను చేస్తాను అనే ఒక నమ్మకం దానికి కూడా ఉంది బేసికలీ. ఓకే. అండ్ పర్టికులర్గా ఆర్టిస్ట్ అవ్వాలి అని అంటే తెలుగు ఇండస్ట్రీలో చాలా రకరకాల రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంది, అండ్ బయట నుంచి కూడా చెప్పేటప్పుడు పేరెంట్స్కి కూడా వద్దు ఎందుకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ అంటే, ఆ క్యాస్టింగ్ వచ్చిన అదని ఇబ్బంది పెడతారు, మనకు అవసరమా, అసలే పరుగులు పోతాయి, అటువంటి మీరు ఫేస్ చేశారా? లేదండి, బేసికల్గా నాదంతా ఇప్పుడు మా అమ్మ తోడుగానే ఉంటారు నాకు ఫస్ట్ నుంచి. స్టిల్ నాకు పెళ్ళయి నా ఈవెన్ నా పాప పుట్టినా కూడా తను నాకు తోడుగానే వస్తూ ఉంటారు కొన్నిటికి. సో అందుకని నేను ఎప్పుడు నేను దేన్ని అసలు చూసేదాన్ని కాదు, నా వర్క్ ఏంటి, వెళ్ళామా పని చేసుకున్నామా వచ్చేసామా ఇంతే. అక్కడ లిరీషా ఉంది షార్ట్లో అంటే అందరికి ఇష్టం, నవ్వుతూ ఉంటుంది మాట్లాడుతూ ఉంటుంది, సో షీఈస్ ద గుడ్ అంతే. ఇంక వేరే ఏమి ఉండవు. లిరీషా క్యారెక్టర్ ఆర్టిస్టేనా లేదంటే అమ్మగారి లాగా డబ్బింగ్ అవి కూడా చెప్తూ ఉంటాయి? లేదండి, నాకు మాత్రమే నేను డబ్బింగ్ చెప్పుకుంటాను, అది కొన్ని సినిమాల వరకు నేను డబ్బింగ్ చెప్పేస్తాను, సీరియల్స్కి నేను చెప్పట్లేదండి. ఇదివరకు చెప్పేదాన్ని, నాకు కొంచెం థ్రోట్ ఏమంటారు టాన్సిల్స్ అవి ఉన్నాయి, సో నా వాయిస్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో మూవీస్ అంటే 1 or 2 డేస్లో అయిపోతుంది కాబట్టి నేను మూవీస్కి డబ్బింగ్ చెప్తాను, సీరియల్స్కి డబ్బింగ్ అంటే కొంచెం కష్టం నాకు. ఇటు వర్క్ చేస్తే డబ్బింగ్ అంటే టైమింగ్ ప్రాబ్లం అవుతుంది. అవును. సో అందుకని నేను డబ్బింగ్ చెప్పట్లేదు. ఓకే. సో కానీ నాకు ఒక కోరిక ఉంది, ఎప్పుడైనా ఒక హీరోయిన్కి డబ్బింగ్ చెప్పాలి అని. చూడాలి అంటే ఫుల్ ఫ్లెచ్డ్గా అన్ని ఎమోషనల్స్ ఇవ్వగలిగేది ఒక హీరోయిన్కి కదా, సో అలాగా ఒక
చెప్పాలి అని. అదే పవన్ కళ్యాణ్ గారితో మీరు చెయ్యాలని ఏ విధంగా అయితే సంకల్పించారో సేమ్ ఇది కూడా అదే అనుకోండి. ఇది మాత్రం డ్రీమ్, డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు నాన్న డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. కానీ ఇంకా చిరంజీవి గారితో ఇంకొక సినిమా ఫుల్ ఫ్లెజ్డ్ గా చేయాలి, కుదిరితే పవన్ సార్ ఇంకో మూవీ మంచిగా నవ్వుతూ చేయాలని కోరిక ఉంది. నాగబాబు గారితో ఏ మూవీ చేశారు? నాగబాబు సార్తో సీరియల్ చేశాను నేను. ఓకే. సీతా మహాలక్ష్మి అని సార్ మెయిన్ రోల్లో, నాది నెగటివ్ షేడ్. మీరు చేసిన మూవీస్ ఏంటి అసలు? మూవీస్ వచ్చి స్టాలిన్ చేశాను, ప్రవరాకిడు అండ్ పొలిటికల్ రౌడీ, పెళ్ళైన కొత్తలో, ఆలస్య అమృతం విషయం, మాయగాడు అండ్ ఈ రీసెంట్గా బ్రాండ్ బాబు ఒకటి చేశాను అండ్ సంపూర్ణేష్ బాబుది ఒక మూవీ చేశాను. అండ్ యాక్చువల్లీ ఉన్నాయి కానీ కొన్ని పేర్లు ఇంకా గుర్తులేదు, సారీ. గ్రేట్. సో చేశాను చాలా. కానీ ఉన్న దాంట్లో పెద్ద బ్యానర్లో పెద్ద హీరోస్ వాళ్ళతో చాలా గ్రేట్. చాలా వరకు లక్కీ హ్యాండ్, ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఆ మాత్రం సినిమాలు కూడా రాకుండా అవును చాలా మంది లైఫ్ ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. గోలీమార్ కూడా చేశాను. గోలీమార్, ఓ గ్రేట్. పూరి జగన్నాథ్ గారు ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? చాలా నాకు నచ్చిన డైరెక్టర్ ఆయన. ఒక విధంగా ఒక విధంగా కానీ బేసిక్గా ఆయన టేకింగ్ అని ఆయన మూవీస్ అంటే చాలా ఇష్టం. సో ఆయనతో నేను చాలా అసలు నేను అనుకున్నాను డైరెక్టర్ గారితో మాట్లాడాలి చేయాలి అని. ఆయనతో నేను చూసి నేర్చుకుంది ఎక్కువ మాట్లాడుకుండా ఉండడం, కూల్గా ఉండాలి. నేను చూశాను సెట్లో, నేను ఎక్కువ రోజులు వర్క్ చేయలేదు ఆయనతో, వన్ డేనే చేశాను. బట్ సార్ ఎక్కువ మాట్లాడరు, షార్ట్ చెప్పామా వెళ్ళిపోయామా అంతే. ఎవరితో ఎక్కువ మాట్లాడటం నేను చూడలేదు అసలు ఆ రోజు అంతా. ఓకే. సో కానీ నాకు ఆయన టేకింగ్ చాలా బాగా నచ్చింది. చాలా బాగా నచ్చుతుంది. ఎలా అనిపించింది అండి ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా? నిజంగా చాలా బాగుంది. నిజంగా నేను చాలా లక్కీ అనుకుంటాను కొన్నిసార్లు, ఎందుకంటే ఇప్పుడు మంచి డైరెక్టర్స్, పెద్ద డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశాను, చేయగలిగాను. ఇంకా చాలామంది ఉన్నారు బట్ వీలైనంత వరకు చేసిన వాళ్ళందరూ పెద్ద డైరెక్టర్స్తో చేశాను. సో వాళ్ళకున్న దీంట్లో నేను కూడా ఒక చిన్న పార్ట్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. ఓకే, గుడ్. మీకు ఎప్పుడన్నా మీ అంటే సినిమాలు మీ దాకా వచ్చి వేరే వాళ్ళకి క్యారెక్టర్లు ఇచ్చేయటం అప్పుడు అలాంటివి ఏమైనా జరిగాయి? సినిమాలకి ఏం అవ్వలేదండి, సీరియల్స్లో అవుతూ ఉంటాయి. సీరియల్స్లో అయితే అయ్యాయి చాలా వరకు. చాలా వరకు. ఓకే. సినిమాల్లో ఎప్పుడు అవ్వాలి, ఎందుకంటే నన్ను పిలిచేది సపరేట్గా ఉంటేనే పిలుస్తానని చెప్పి ఫిక్స్ అవుతారు. ఎవరికైనా కమెడియన్స్ వైఫ్గా కానీ, లేదు ఈ అమ్మాయికి ఒక సపరేట్గా ఇలా ఉంది అంటేనే తప్ప, లేకపోతే ఎవరు పిలవరు నన్ను ఆ టైంలోనే. అన్ఎక్స్పెక్టెడ్గా గుర్తొస్తుంటాం మూవీస్లో నేను వాళ్ళకి. వన్ డే టూ డేస్ ముందు ఇమ్మీడియట్లీగా ఓకే ఈ క్యారెక్టర్కి అమ్మాయి బాగానే ఉంటుంది అనుకొని కాల్ చేస్తారు అంతే. అప్పుడు నాకు కుదిరితే నేను వెళ్ళి చేస్తాను. ఓకే. అలా మిస్ అయినప్పుడు ఎలా ఫీల్ అయ్యేవాళ్ళు? మిస్ అయితే ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది. ఎందుకుంటుంది ఓకే మనతో వర్క్ చేయడం వాళ్ళకి రాసిపెట్టలేదు అనుకుంటాను అంత. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా ఇట్స్ ప్రామిస్. నాకు లోపల ఒకటి ఇలాంటి ఏమి ఉండవు. నిజంగా అలాగే ఫీల్ అవుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో వర్క్ చేయాలంటే వాళ్ళకి లక్ ఉండాలని ఫీల్ అవుతాను అంతే. అలా అవమానించి దాని తర్వాత మిమ్మల్ని తీసుకున్న డైరెక్టర్స్ ఎవరు ఉన్నారా? నేను వన్స్ ఒకసారి వద్దనుకుంటే నేను వెళ్ళనండి. ఇంకా పని అలా పిలిచిన వాళ్ళు ఉన్నారా? పిలిచిన వాళ్ళు ఉన్నారు సీరియల్స్లో, కానీ నేను చేయను. నేను వన్స్ ఒకసారి వద్దనుకున్నానంటే ఇంకా వద్దంతే. ఎక్కడ తాగిపోతారు? మళ్ళీ వెళ్ళి అడిగి నాకు ఇవ్వండి. నేను బేసిక్గా అండి ఇప్పటివరకు గాడ్ గ్రేస్ నేను ఎప్పుడు ఎవరిని సార్ నాకు ఆప్షన్, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని నేను నిజంగా అడగలేదు. ఓ గ్రేట్. ఆ ఛాన్స్ రాలేదు. రియల్లీ గ్రేట్. సో ఆ ఛాన్స్ రాకుండానే ఇప్పటి వరకు నాకు అలా అలా వన్ బై వన్ వాళ్ళంతటి వాళ్ళు కాల్ చేస్తారు. సో నేను మాట్లాడి చేసుకుంటాను తప్ప నేను ఎప్పుడు సార్ నాకు తెలిసిన టీం చాలామంది ఉన్నా కూడా నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఓకే సార్ చెప్పొచ్చు కదా, ఇవ్వండి కదా అని. వాళ్ళు కాల్ చేసినప్పుడు అంటుంటాను ఎప్పుడన్నా, అంటే ఎవరైనా కాల్ చేసినప్పుడు అంటే సార్ మాకేమిస్తారు అని అంటానేమో తప్ప నాకు ఇవ్వరా మీరు, నాకు ఇవ్వకుండా చేసుకుంటారా అనే డైలాగ్ రాదు. ఓకే. ఎందుకంటే ఒక డైరెక్టర్ కానీ ఒక ఒక టీం వలన వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది. వాళ్ళు తెలిసినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా అప్రోచ్ అవుతారు. అవును, ఎవరికి ఏది ఇవ్వాలనేది ఒక ఐడియా ఉంటుంది. ఐడియా ఉంటుంది. మనం చెప్పినంత మాత్రాన పాపం వాళ్ళు తీసి ఇవ్వలేరు కదా. అవును, వాళ్ళకంటే ఒక క్రియేటివిటీ ఉంటుంది. సో దాన్ని నేను రెస్పెక్ట్ చేస్తాను డెఫినెట్గా. ఓకే. అండ్ పర్టికులర్గా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా మనకి ఎందుకులే వదిలేసి వెళ్ళిపోదాం, ఇవన్నీ ఏదో కొంచెం మనం అనుకునే దానికి డిఫరెంట్గా ఉన్నాయి థింగ్స్ అని ఎప్పుడన్నా అనిపించిందా మీకు? లేదు, నేను అసలు ఎప్పుడు అలా ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు అంత టైం సీరియల్స్లో నేను చాలా బిజీగా చక్కగా సక్సెస్గా ఉన్నాను కదా. నాకు బయటకు వెళ్ళిన తర్వాత మేబీ ప్లస్ అండ్ కాల్ ఏంటంటే నేను వితౌట్ మేకప్ వెళ్ళినా నన్ను గుర్తుపడతారు.
జనాలు మాల్స్కి కానీ షాపింగ్కి వెళ్ళినా సినిమాలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మేడం మీరు సీరియల్ చేశారు కదా బాగా చేశారు మేడం కానీ ఎందుకు మేడం ఆవిడని అలా కొట్టారు ఆవిడని ఇలా తిట్టారు ఇలా అడుగుతూ ఉంటారు సో అది విన్నప్పుడు కొంచెం బాగుంటుంది బూస్టప్ వస్తూ ఉంటుంది కదా సో నాకు ఎప్పుడు అలా అనిపించలేదు కాకపోతే లాక్డౌన్ టైంలో కొంచెం నేను ఫీల్ అయ్యాను అయ్యా నేను ఈ టైంలో మనం చేయలేకపోతున్నా నేను చేసి ఉంటే బాగుండేది కదా అన్న ఒక ఫీలింగ్ ఉండేది కానీ ఇలా వర్కే లేదు కదా అదే ఎవరన్నా చెప్పారని అంటే మీ బాడీ లాంగ్వేజ్ కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది అనే విధంగా మాట్లాడుతుంది ఆ వాయిస్ కూడా దానికి తగ్గట్టే కానీ మీరు ఎంత చక్కగా పాజిటివ్గా మాట్లాడుతుంది నేను పాజిటివే అండి బేసికల్లీ నేను ఫస్ట్ నుంచి చేసినవి కూడా పాజిటివ్ క్యారెక్టర్సే ఒక డైరెక్టర్ ఒకసారి అన్నారు మేడం మీలో పాజిటివ్నెస్ రావట్లేదు నెగిటివ్ వస్తుంది అన్న ఆవిడ చూడ నాకు కంపేర్ చేస్తే నచ్చదండి బేసికల్ ఎవరితో అయినా ఓకే ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి ఉంటుంది ఎవరి స్పెషల్ వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు నాలా మాట్లాడమంటే మీకు రాదు మీలా మాట్లాడమంటే నాకు రాదు అవును అవును సో అలా కంపేర్ చేస్తే నేను ఒప్పుకోలేను నాకు నచ్చదు అలాగా సో అలాగా డైరెక్టర్ ఒక ఆయన అన్నారు నన్ను సీరియల్ చేసేటప్పుడు మేడం మీకు పాజిటివ్నెస్ రావట్లేదు నెగిటివ్ వచ్చేస్తుంది ఆ మేడం చూడండి అన్నీ చేస్తారా అప్పుడు ఆ మేడంలో పెట్టుకోండి సార్ అయితే అంతే కదా సార్ నెగిటివ్ వచ్చినప్పుడు మరి నేను అంటే మీ ఫేస్లో నెగిటివ్ వస్తుంది అండ్ ఇప్పుడు ఎవ్వరు అనలేదండి ఫస్ట్ టైం మీరే గుర్తించారు బట్ ఇది వర్కౌట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ సార్ అని చెప్పేసిన బట్ సీరియస్లీ ఆయన నిజంగా పాపం ఆయనలో నేను అప్పుడు ఆయన్ని తప్పుగా అనుకున్నానేమో కానీ సీరియస్లీ ఆయన చెప్పింది ప్లస్ అయింది ప్రతిదీ నెగిటివ్ వస్తుంది దాచారు కనిపెడితే తప్పకుండా నేను థ్యాంక్స్ చెప్పాను గుర్తించినందుకు ఓకే సో నెగిటివ్ నాకు నిజంగా నెగిటివ్ నచ్చుతుంది మొత్తం ఎన్ని సీరియల్స్ అండి చేసింది అంటే సీరియల్స్ నేమ్స్ ఏమైనా చెప్తారా అబ్బా చాలా ఉన్నాయండి ఫస్ట్ పాజిటివ్ వచ్చి జీవన సంధ్య అని ఒకటి ఓకే నాది చరామి ఈటీవీ ప్రియాంక భాగవతం సీతామహాలక్ష్మి అమ్మన కొడుల అండ్ ఈ రీసెంట్గా ఈ మధ్యకాలంలో చేశాను జీ తెలుగులో మా కొడతారు కొన్ని సీరియల్స్ పేరు గుర్తు రాకపోతే నాకు మీరు లిస్ట్ పెట్టించేస్తున్నారు చాలా సీరియల్స్ ఉన్నాయి అండ్ రీసెంట్గా ఇప్పుడు జమ్నీలో టెలికాస్ట్ అవుతుంది లక్ష్మీ సౌభాగ్యవతి ఓకే ఈవినింగ్ 7:00 స్టార్ట్ సో దాంట్లో ఒక నెగిటివ్ రోల్ చేస్తున్నాను ఓకే గ్రేట్ జర్నీ